పిల్లలు తప్పు చేస్తే కన్నవారు దండించడం సాధారణమే. ఇంకొందరైతే కాళ్ళు చేతులు విరిచేస్తామని బెదిరిస్తారు. అయితే ఆ తండ్రి మాత్రం అనంత పని చేశాడు. తన కొడుకు పట్ల క్రూరంగా వ్యవహరించాడు. కుమారుడి చేయిని తెగ నరికాడు. ఎందుకలా చేశాడు, అది ఎక్కడ జరిగింది, మీరే చూడండి. అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని కొడుకు చేయి నరికాడు తండ్రి. కుమారుడు పడుకున్న సమయంలో తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. మాంసం కటింగ్కు ఉపయోగించే మొద్దు పెట్టి మరీ కొడుకు చెయ్యిని తెగ నరికాడు. కనీ విని ఎరుగని దారుణం హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. వివరాల్లోకి వెళితే పాత బస్తీలోని పహాడీ షరీఫ్ జల్పల్లిలో మాంసం వ్యాపారం చేసే మహమ్మద్ ఖయూమ్ ఖురేషీ పెద్ద కుమారుడు మహమ్మద్ ఖాలిద్ ఖురేషీ. ఇతను స్థానిక కేబుల్ టీవీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కాగా ఖాలిద్ ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్లో అస్తమానం సినిమాలు చూడడం, సోషల్ మీడియాలో మునిగి తేలుతూ ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఇది గమనించిన తండ్రి ఖయూమ్ నిత్యం సెల్ఫోన్ చూడడం మంచి అలవాటు కాదని, దీనివల్ల భవిష్యత్తులో దుష్పరిణామాలు ఉంటాయని కొడుకును హెచ్చరించాడు. అయినా తండ్రి మాటను ఖాలిద్ లెక్క చేయలేదు. సెల్ఫోన్ వ్యవహారంపై 2 రోజుల క్రితం తండ్రి కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రికి ఎదురు తిరిగాడు ఖాలిద్. కోపంతో అతని చేయి కొరికి పారిపోయాడు. తర్వాత ఇంటికి తిరిగొచ్చి మళ్లీ మొబైల్ ఫోన్లో సినిమాలు చూడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కొడుకు నిద్రిస్తూ ఉండగా అతని చేయిని తండ్రి కత్తితో నరికేశాడు. ये हाथ से तू कितने बार समझा, पूछो बुला के पूछो बड़ा बेटा, हाथ से मारने के वजह से बड़ा बेटा है, बड़े बेटे की हद तक रहे, मेरे को दिमाग खराब होगा. मेरे को क्या है मालूम, कोई भी रहने दो, तुम रहने दो या हम रहने दो, बात सीधी करना, आड़े टेढ़े काम नहीं करना. करे तो अम्मा के बहन के गाली गलौज में भी आड़े टेढ़े काम आ रहे, तो मेरे को खोपड़ी खराब हो जाती. वो चाहे कोई भी रहने दो, मैं सीधी बात बता रहा हूँ. బాధితుడు ఖాలిద్ను కుటుంబ సభ్యులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మణికట్టు నుంచి వేరు చేయబడిన చెయ్యిని వైద్యులు పూర్తిగా తొలగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు పట్ల క్రూరంగా ప్రవర్తించిన తండ్రి ఖయూమ్ను అదుపులోకి తీసుకున్నారు. लकड़ी पे रखे, मैं घर में सो रहा था, लकड़ी पे रख के काट दिए. मैं सो रहा था, जब उठा तो पूरा हाथ मेरा लटक रहा था, बस इतनी खाली स्किन स्किन टैग पे बचा हुआ था. पूरा हाथ चलेगा? हाँ पूरा हाथ चलेगा, कट होगा. डॉक्टर्स कुछ नहीं बोले, खाली ऑपरेशन कर दिया, खत्म हो गया. तंड्री कुड़कु वीलंदर एंटे तंड्री की मध्य कुछ अतन की अनारोग्य हाइपर टेंशन तरह అప్పుడప్పుడు అతని గురించి వేరే వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్న తన గురించి ఏదో చెడుగా మాట్లాడుతున్నారని భావించుకోవడం, తర్వాత ఇతని మాట ఎవరు వినడం లేదనే ఒక దీంతో ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేయలేక ఇతను కొడుకుపై కోపం పెంచుకొని ఈ విధంగా చేసినట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఆ కత్తి కూడా ఏదైతే రక్తపు మరకలు ఉన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సెల్ ఫోన్ను అవసరానికి కాకుండా అతిగా ఉపయోగిస్తూ ఉంటే అది కుటుంబంలో ఎంత అశాంతిని రేపుతుంది అనటానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ సంఘటన. యుక్త వయసు వచ్చిన ఖాలిద్ తన తండ్రి చెబుతోంది తన మంచి కోసమేనన్న విషయాన్ని గ్రహించలేదు. అలాగే అతని తండ్రి ఖయూమ్ కూడా గోటితో పోయేదానికి కత్తిని ప్రయోగించాడు. ఇది ఏమాత్రం సహించరానిదని, తండ్రే క్షణికావేశంలో కన్న కొడుకు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాడన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. సాఫ్ట్వేర్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గచ్చిబోలి. ఐటీ టవర్లలో వందలాది సాఫ్ట్వేర్ కంపెనీలు, వేలాది మంది ఉద్యోగులు.